శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః పిఎస్ఎల్వి టీవీ ప్రేక్షకులకి నమస్కారం. అయితే ముఖ్యంగా జాతకం తెలుసుకోవడానికి ఉండాల్సినవి పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన సంవత్సరం ఉండాలి. ఖచ్చితమైనటువంటి జాతకం తెలుసుకోవాలి అంటే పాపం కొంతమందికి ఉండదు, వారి దగ్గర ఉండని వాళ్ళు చాలా దిగులు పడుతూ ఉంటారు. అక్కర్లేదండి, నేను హస్త సాముద్రిక అంటే చేయి చూసి జాతకం చెప్తాము, అలాగే ముఖ కవళికలు, అంతేకాకుండా వారి వారి సమస్యలకు అంటే ఏ విద్యా సమస్య, ఉద్యోగ సమస్య లేదా సంతాన సమస్య, వివాహ సమస్య, వేరే ఏది సమస్య అయినా సరే ఖచ్చితమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది. అంటే అటువంటి ఖచ్చితమైనటువంటి పరిష్కారం అనేది తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మీరు డేట్ ఆఫ్ బర్త్ అదంతా కూడా లేకపోయినా కూడా మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఉన్నవారైతే సరే సరే సంప్రదించినట్టయితే చక్కని పరిష్కారం అనేది చెప్పడం జరుగుతుంది. అయితే హస్త సాముద్రికం ద్వారా ఎలా తెలుస్తుంది అంటారా, ఉంటుందండి. మనం పుట్టినటువంటి రేఖలు, కొన్ని మెయిన్ రేఖలు అలాగే ఉన్నా మన మానసికమైనటువంటి చింతన అంటే మన ఆలోచన విధానాన్ని బట్టి మన రేఖలు మారటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన ఆలోచన విధానాన్ని మారుస్తూ మంచి సన్మార్గంలో నడిచేటువంటి ఆలోచనలు మనకు వచ్చేలాగా చక్కని దైవ మార్గం అంటే దైవ ప్రార్థన, చిన్న మంత్రం, చిన్న రెమెడీ మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అలాగ చేసుకున్నట్టయితే మీ చేతిలో ఉన్నటువంటి రేఖలు కొంత మార్పు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మీకు ఖచ్చితమైనటువంటి రెమెడీ మీకు వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి ఈ కింద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్లను మీరు సంప్రదించినట్టయితే మీకున్నటువంటి సమస్య చెప్పినట్టయితే ఫోన్ ద్వారా మీకు ఖచ్చితమైనటువంటి పరిష్కారం అనేది చెప్పడం జరుగుతుంటుంది. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ లేని వారు ఎవరైనా సరే దిగులు చెందాల్సినటువంటి అవసరం లేదు. ఏ రకమైన సమస్యకైనా పరిష్కారం అనేది తప్పకుండా ఖచ్చితమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది, ఖచ్చితమైనటువంటి పరిష్కారం అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సంప్రదించండి. ఈరోజు మంగళవారం యొక్క విశిష్టత, అసలు మంగళవారం ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే మంగళవారం అనేది వారంలో మూడవ వారంగా చెప్పుకుంటాం. అయితే సోమవారానికి బుధవారానికి మధ్యలో వచ్చేటువంటి వారమే ఈ మంగళవారం. అయితే ఈ మంగళవారానికి మరొక పేరు కూడా ఉంది, అదేంటంటే జయవారము అని కూడా చెప్తారు. అయితే ఈ మంగళవారానికి ఒక ప్రత్యేకత ఏంటంటే చాలామంది చెప్తూ ఉంటారు మంగళవారం ఆ పని తలపెట్టకూడదు, ఈ పని తలపెట్టకూడదు అని చెప్పేసి చాలా భయభ్రాంతలకు గురి చేస్తూ ఉంటారు. ఇటువంటి శుభకార్యాలు కూడా చేయడానికి వెనకాడుతూ ఉంటారు అన్నమాట. అయితే అలా అవసరం లేదు. నిజానికి మంగళవారం అనేది మంగళవారం దానిలోనే ఉంది కదండి, మంగళకరమైనటువంటి ఒక పదం అనేది. కాబట్టి చక్కగా ఆ రోజుని ఆంజనేయ స్వామికి అలాగే దుర్గామాతకి ఆరాధన అనేది చాలా చాలా విశిష్టమైనటువంటి విశేషమైనటువంటి వారంగా చెప్పుకుంటారు. అలాగే నవగ్రహాల్లో కుజుడికి కూడా ఇష్టమైనటువంటి రోజు మంగళవారం. మంగళవారం రోజు కనుక మనం ఏదైనా సరే కుజుడికి సంబంధించినటువంటి పరిహారాలు ఏది చేసుకున్నా సరే విశేషమైనటువంటి ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మంగళవారానికి చాలా ప్రత్యేకత ఉన్నది. ఏదైనా సరే మనం ఆంజనేయ స్వామికి మంగళవారం రోజు కనుక ఆకుపూజ కానివ్వండి, అలాగే దుర్గామాతకి కుంకుమార్చన కానివ్వండి, ఇలాంటివి చేసుకుంటూ పోయినట్టయితే చాలా చక్కని అంటే భౌతికమైనటువంటి మన కష్టాల నుంచి, భౌతికమైనటువంటి కష్టాలు అంటే ఏంటి, మళ్ళీ ఏదైనా సడన్గా యాక్సిడెంట్ కావట్లే. అంటే మంగళవారం అనేది కుజుడికి ఇష్టమైన అంటే నవగ్రహాల్లో కుజుడికి ఇష్టమైనటువంటి రోజుగా చెప్పుకుంటున్నాం. కాబట్టి కుజగ్రహం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి కుజగ్రహానికి ఏంటి, సడన్గా యాక్సిడెంట్లు అవ్వడం, సర్జరీలు అవ్వడం, రక్తం కళ్ళ చూడటం, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు, ఇటువంటివన్నీ కూడా కుజగ్రహం కనుక మన జాతకంలో బాగాలేకపోతే ఇలాంటివన్నీ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఆ రోజు మంగళవారం రోజున కనుక కుజగ్రహానికి మంచిగా విశేషమైనటువంటి పూజలు జరిపించినట్టయితే చక్కని పరిహారం కూడా లభిస్తుంది. అలాగే దుర్గామాతకి ఆ రోజున కనుక చక్కగా రాహుకాలంలో మంగళవారం రోజున చక్కగా కుంకుమార్చన చేసుకొని చక్కగా రెండు అంటే మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు, దేవాలయానికి వెళ్ళలేమండి అనేటువంటి పరిస్థితి ఉన్నట్టయితే అంటే భోజనం చేయకుండా ఉండి ఏది 3:30 నుంచి 4:30 గంటల వరకు ఉండేటువంటి రాహుకాల సమయంలో భోజనం చేయకుండా అంటే ఏదైనా అల్పాహారం తీసుకోండి. మళ్ళీ పూర్తిగా అలా ఉండలేము మేము, ఉపవాసం అనేది ఉండలేము అనుకుంటే కనుక చక్కగా అల్పాహారం తీసుకోండి, లేదా పాలు పండ్లు తీసుకొని ఇంట్లో అయినా సరే కుంకుమార్చన చేసుకొని అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు చూపించి 2 లవంగాల్ని అమ్మవారి పాదాల ముందు ఉంచినట్టయితే కుటుంబ సభ్యుల మధ్యన అంటే భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి చికాకులు, గందరగోళాలన్నీ కూడా తొలగిపోవడం అనేది జరుగుతుంది. అలాగే కుటుంబంలో
కుమారులు అంటే పుత్రులు ఎవరైనా సరే వినకుండా చాలా ఫాస్ట్గా బండి డ్రైవింగ్ చేయడం కానివ్వండి, అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయి. ఈ రోజుల్లో చాలామంది తల్లులు చేసేటువంటి కంప్లైంటే ఇది, మా పిల్లవాడు మాట వినట్లేదమ్మా, బండి చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నాడు, ఎంతోమంది చెప్తున్నారు నాకు వచ్చి, నాకు చాలా భయం కలుగుతుంది అని చెప్పేసి అన్నప్పుడు, తల్లులు ఇంకా ఎలాగో పిల్లలకి వాళ్ళకి సత్ప్రవర్తన సద్బుద్ధి కలగాలంటే తల్లి కన్న తల్లి చేస్తే తప్పకుండా రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి చక్కగా ఆ రోజు మంగళవారం రోజున మీరు దుర్గామ్మవారికి అలాగే ఆంజనేయ స్వామికి విశేషమైనటువంటి పూజలు చేసినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి చెప్పినటువంటి ఈ పరిహారాన్ని పాటిస్తూ చక్కగా సుఖ సంతోషాలతోనే ఉండండి. సర్వే జన సుఖినో భవంతు. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.